హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను దేవాస్ కానీ ఫ్రెండ్స్ కూడా మనకు వచ్చేసి మామూలుగా విలేజ్లో అయితే ఉన్నాను అనమాట. మన చార్ నగర్ నుంచి గత 10 కిలోమీటర్లు అయితే ఉంటాను అనమాట. మనకి ఇవాళ లోడ్ అయితే ఒక గత ఎన్ని ఆవులు లోడ్ తినేనా? ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 6 ఆవులు మిగిలిపోయినాయి. ఓకే, మనకు ధరలు వచ్చేసి 50 వేల నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయన్నమాట మనకైతే. అండ్ మనకైతే మొత్తం జెర్సీ ఉందన్నమాట. మనకు వచ్చేసి ఒక 2 జెర్సీలు అయితే ఉన్నాయన్నమాట మనకైతే. అండ్ మా అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాము. ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయి ఉండండి. అన్న మీ పేరేం పేరన్నా? ఇక ఎక్కడ ఉంటానా ఇది విలేజ్? 8 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు మీ తాన వారం, ఇప్పుడు ఈ వారం ఎన్ని ఆవులు లోడ్ తినేనా? నిన్న వచ్చినాయన్న ఆవులు. నిన్న ఒక మొత్తం మహారాష్ట్రకి ఒక 6 ఆవులు వచ్చినాయి. ఓకే, వైజాగ్ కిలో ఒక 8 ఆవులు వచ్చినాయి. ఓకే, 14 ఆవులు వచ్చినాయి. ఇప్పుడు మీ తాన ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నా ఈ వారము? ఇప్పుడు 6 ఆవులు ఉన్నాయన్న ప్రస్తుతానికి. ఓకే, 6 ఆవులు రేట్ చూడనా 50 వేల నుంచి 70 వరకు ఉన్నాయన్న. 50 వేల నుంచి 70 వరకు ఉన్నాయి. అన్ని జెర్సీ క్రాస్ ఆవులు ఉన్నాయన్న, హెచ్ఏ ఆవులు లేవు. ఓకే, మనకు చూసిన మనకైతే కొన్ని ఆవులు అయితే ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి. అండ్ మీ తాన సూడి ఆవులు ఉన్నాయి, ఇప్పుడు పాలిచ్చే ఆవులు ఉన్నాయన్నా? పాల ఆవులు 4 ఆవులు పాల ఆవులు ఉన్నాయా? ఓకే, 2 ఆవులు సూడి ఆవులు. ఓకే ఫ్రెండ్స్, చూసారా మనకైతే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాం. రెండు ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. చెప్పానా ఫస్ట్ కదా? ఓకే, గిరి వస్తుంది. ఓకే, ఓకే, ఇది వినిందానా? ఒక 1 వీక్. ఓకే, మనకి దీనికి పాలు చెప్పడానికి రాదు కానా? చెప్పడానికి రాదన్నా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే గిరి టైప్ మొత్తానికి అది గిరి అవన్నమాట మనకు వచ్చేసి ల్యాగ్ అనమాట. మనకు 2 పనులు ల్యాగ్ అంట. మనకు వచ్చేసి పాలు అయితే చెప్పడానికి అయితే రాదనమాట. ఏంటంటే మనకి ఇప్పుడు ఒక 1 వీక్ అయితే టైం పెట్టుకోను అని చెప్పేసి అయితే అన్న అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ దీనికి అయితే పాలు అయితే చెప్పడానికి రాదు కదా, మనకి చూసినారు కదా. మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నానా? ఇది 75 వేలు చెప్పినా. ఓకే, ఫైనల్ రేట్ ఇచ్చే రేటు 65 వేలకి ఇస్తాను. 65 వేలకి ఫైనల్? ఇక వ్యాపారం ఏది లేదన్న, 65 వేలు అయితే ఫైనల్ రేట్ ఇస్తాను. 65 లేదు. ఓకే, నిదానం ఉంది. ఓకే, మనకు చూసారా మనకైతే 60 వేలు లాంటిది లేదన్న, మంచి నిదానం ఉంది. ఓకే, మనకు చూసారా మనకు 65 వేలకి అయితే ఫైనల్ అయితే చెప్తారన్నమాట మనకైతే. అదే చూసినారు కదా, ఒక వారం లేనిస్తుంది అన్న. ఓకే, మనకైతే చూసినారు కదా ఆ ల్యాగ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. మనం ఒకసారి అయితే మన నెక్స్ట్ అయితే వెళ్ళిపోనండి, మళ్ళీ చూడొచ్చు దింపడు. ఒక 1 వీక్ టైం పెట్టుకుని తినడానికి. సెకండ్ కొద్దిగా పన్నా ఈవినింగ్ అన్న, ఇది 4 రోజులు అయితుంది. 4 పండ్లు ఉంది. ఇప్పుడు సెకండ్ తాదా? ఓకే, మనకి ఇది ఈవినింగ్ కదా, దీని చూడ ఆడుతున్నాం అవుతున్నా. దీనికి ఆడలేక ఉందన్నా? ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న వచ్చింది ఇది. ఓకే, ప్రస్తుతానికి రోజు మీద 10 లీటర్లు వెళ్తున్నాయి. కొద్దిగా 5 కొద్ది మీకు 5 ఇస్తుందన్న, పిండి కొన్ని ఇస్తుంది. అంటే పూటకి 5 లీటర్లు ఇస్తుంది, రోజు మీద 10 లీటర్లు ఇస్తుంది. పాలు ఇస్తుంది. ఓకే, 4 పండ్ల తరపు అన్న ఇది. ఓకే, మనకి చూసినాక మనకైతే ఇది 2వ ఈత అనమాట. మనకు వచ్చేసి కొంచెం ఇప్పాను అన్న ఇది, దీని పొడుగు కూడా వచ్చు. కొద్దిగా పాలన్న ఇస్తుందన్న ఇది? 5 లీటర్ల వరకు అయితే ఉన్నాయి అంట మనకు వచ్చేసి. ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నానా? ఇది చెప్పుడు 80 వేలు చెప్తున్నాను. 80 చెప్తున్నా, 68 వేల వరకు అయితే చెప్తారు అనమాట ఫ్రెండ్. మనకు దీని దూడ అయితే మగదూడ అనమాట, ఆడన 4 రోజులు అయ్యింది. ఓకే, మనకు చూసినా మనకైతే ఇది ఫైనల్ రేట్ అయితే 68 వేలు అయితే చెప్తారు. అదే భూమి మీద తిన్నడు తాగుడు ఎలాంటిది అది లేదన్నా, మంచిగా తింటుంది. అది మనకు చూసినాక మనకైతే ఒక మనకి 68 వేలు అయితే చెప్తారు అనమాట. అది ఆల్రెడీ పాలైతే 5 వేల వరకు అయితే ఉన్నాయంట మనకైతే. ఓకే, నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి. 3వ కదేపన్నా? ప్రస్తుతానికి జునపాలు 3 షేర్ల వరకు అయితే ఇస్తుంది. మనకి ఇప్పుడు దీని దూడ ఆడుతున్నాం అవుతున్నా పోలే ఉంది. పూటకు 5 లీటర్ల వరకు అయితే ఇప్పుడు మినిమం పొద్దుగా ఎన్ని ఇస్తున్నా? 3 లీటర్ల. ఇప్పుడు ఎన్నో ఈత ఉంటున్నా ఇది? ఓకే, ఓకే, మనకు చూసారా ఇది రైతు తెగుతున్నట్టుంది. అవైతే మనకు ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. అండ్ మనకు వచ్చేసి ఇది దీని ధర చెప్తున్నాను మళ్ళా 60 ఓకే, 52 వేలు చెప్తున్నాను మళ్ళీ. ఓకే, మనకు వచ్చేసి దీని తర్వాత 5 ఎంత వరకు పెట్టుకోవచ్చు ఫైనల్? 5 వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అంట. ఓకే, మనకు ఓకే, ఓకే, పాలు మంచి పాలు కానికనా? ఓకే, మనకు చూసారుగా మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, మనకు చూసినారు కదా దీని దూడ ఆడుతున్నాం వద్దు కోలేక. ఓకే, చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి అన్న. 4వ కొద్దిగా పన్నా?
స్టార్టింగ్ ఒక 6 రోజులు అయింది. ఓకే, ఈ ప్రస్తుతానికి 6 లీటర్ పాలు నేను తీసి దిగుతాం. రోజు మీద 12 లీటర్ పాలు ఒక పూట 6 చీరల వరకు అయితే పాలు అనేది ఉన్నాయంట ఫ్రెండ్. పూటలు పిండుకొని తీసుకొని పోవాలన్నది ఇదా? ఓకే, మనకు వచ్చేసి ఇది మనకి దీని చూడ అర్ధనం ముద్దునన్న దీని కూడా కోలే ఉందంట. మనకు ఒక్కరోజు మీద మనకైతే 12 లీటర్ల వరకు అయితే పాలైతే వండుకొని తీసుకెళ్ళాను అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది అనమాట. మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఎంత ధర ఎంతవరకు చెప్తున్నా? 60 వేలకు అయితే చెప్తారు అనమాట మనకైతే ఫైనల్ రేట్ అయితే. చూసినారు కదా ఒక రోజు అదే ఒక రోజు మీద అయితే 12 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. 12 లీటర్ పక్కనే పాలు కొద్దిగా ఆరు కొద్దిగా. ఓకే, చూసారా మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే దీని తోడు అయితే మగ తోడు ఉందంట మనకు వచ్చేసి. చూసినారు కదా? ఓకే, నెక్స్ట్ షాప్కి అయితే వెళ్తున్నాను అన్నా. నెక్స్ట్ షాప్ కొద్దిగా పోనా తినడానికి ఉందన్నా ఇది. ఓకే, ఒక వారం రోజులు టైం పడుతుంది అన్న తినడానికి. ఓకే, ఇది హెచ్ఎఫ్ అన్న? ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది మనకు వచ్చేసి. ఇది మళ్ళీ ఇప్పుడు ఒక ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు దీనికి తినడానికి? వారం రోజులు లీనిస్తుంది అన్న. ఒక 1 వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ తినడానికి అయితే. ఓకే, మనకు చూసారు కదా మనకి ఇప్పుడు దీని ధరని చెప్తున్నాను. మళ్ళీ దీది చెప్తున్నానా? దీది ఎన్నో ఈత ఉంటానా? ఫ్రెండ్స్ మూడవ ఈత అంట మనకు వచ్చేసి. చూడొచ్చు దీని ముంగల కూడా మనకు వచ్చేసి. ఇది ఒక మనకి ఎంతవరకు పెట్టుకోవచ్చు దీని ధర? ఇది 60 వేలు చెప్తున్నానా? ఫైనల్ రేట్ 50 వేలకు ఇచ్చేస్తాం. 50 వేలకు ఇచ్చేస్తాం. ఓకే, మనకు చూసారా మనకైతే 50 వేలకు అయితే చెప్తారనమాట ఫైనల్ రేట్ అయితే. అండ్ మనకైతే ఇది హెచ్ఎఫ్ క్రాష్ అనమాట. ఓకే, మనకు చూసారా? ఓకే, మనకు రోజు మీద అయితే 10 లీటర్ల వరకు అయితే ఇస్తా ఉంటా. చూసినారు కదా, ఒక 1 వీక్ టైం పెట్టుకుని ఉండడానికి అన్న. లాస్ట్ షాప్ కొద్దిగా పోనా? ఒక 5 రోజులు అవుతుందన్న. ఈయన 5 రోజులు అవుతుంది దీని చూడ అర్ధనం అవుతుందా? ఓకే, 4 లీటర్ ఇస్తుందన్న పాలు. ఇప్పుడు 4 వారాలు అయితే పాలు ఇస్తున్నాం ఫ్రెండ్స్ మనకు వచ్చేసి. ఇది ఎన్నో ఈత ఉంటుందన్నా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకైతే ఇది మూడవ ఈత ఉంట మనకు వచ్చేసి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు పాలని ఇస్తున్నానా? ఓకే, ఏమన్నా పెరగచ్చా అన్న? 4 8 వరకు అయితే ఇస్తుంది. మనకు మొత్తానికి అయితే 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోమని చెప్పేసి చెప్తారు అనమాట. మనకి ఇది దీని ధరని చెప్తున్నానా? 50 వేలకి ఇచ్చేస్తాను. ఓకే, 50 వేలు చెప్తున్నాం మనకు వచ్చేసి ఇది. అండ్ ఇది మూడో అయితే కదా? ఓకే, చూసినారా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ క్రాసా ఫ్రెండ్స్ చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకైతే దీని దూడ అయితే మొగ దూడు ఉందంట. ఒక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే. ఈయన ఇప్పుడు మంచి పాలు అయితే తినపాలా? అయిపోయినాయి. ఓకే, మానవ నుంచి అయితే మంచి పాలు అయితే అవుతుందంట. ఓకే, తెచ్చుకో.